ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలోని లాల్పిచ్ మైదానంలో పోలీసులకు జర్నలిస్టులకు మధ్య క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు బోధ్ సిఐ నైలు ఇచ్చోడసిఐ రమేష్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేసి టాస్ ఎగరవైగా జర్నలిస్టులు జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని బరిలోకి దిగారు ఈ పోటీలో పోలీసుల జట్టు గెలుపొందింది జర్నలిస్టుల జట్టు పది ఓవర్ల బౌలింగ్ లో తొంభై ఏడు పరుగుల వర్షం కనబరిసింది మరో పది ఓవర్ల బౌలింగ్ లో పోలీసుల జట్టు బ్యాటింగ్ చేయగా ఫీల్డింగ్ లో చక్కటి ప్రతిభను కనబరుస్తున్నారన్న జర్నలిస్టుల జట్టు హోరాహోరీగా సిఐ నైలు ఎస్ఐ ఉదయ్ కుమార్ మంచి బ్యాటింగ్ ను కనబరిచారు పోలీసులు మరియు జర్నలిస్టుల మధ్య జరిగిన క్రికెట్ టోర్నమెంట్ లో పోలీసులు గెలుపొందగా జర్నలిస్టులు మాత్రం వారి హృదయాలను గెలుపొందారు అనంతరం మన జరిగిన రైతుల క్రికెట్ మ్యాచ్ ప్రపంచ రైతుల పొందినందుకు గాను రైతులకు పోలీసులు జర్నలిస్టులు కలిసి రైతులను సన్మానించారు ఈ కార్యక్రమంలో బోధ్ సిఐ నైలు ఇచ్చోడా సిఐ రమేష్ బాబు బోధ్ ఎస్ఐ దివ్య భారతి ఇచ్చోడ ఎస్ఐ ఉదయ్ కుమార్ మరియు రైతులు జర్నలిస్టులు యువకులు పాల్గొన్నారు